ఈరోజు మా తల్లి గారిది శుభకర్మ సందర్భంగా అన్ని పూజాధికారులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. భోజనాలు దగ్గర కనుకలైతే పబ్లిక్ బాగున్నారు. గ్రామాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ అప్పుడు వాళ్ళందరికీ మాట్లాడుతూ గేట్ దగ్గరికి వచ్చేప్పటికి గేట్ దగ్గర ఒక అతను తలకాయ ఎంచుకునేది కాళ్ళ మీద పడుతున్నట్టుగా వేడిగా ముందుకు వచ్చాడు. దగ్గరికి వచ్చాడు చూస్తే ఐరింది ఏదో పొట్టలోకి ఇస్తున్నట్టు ఇవ్వాలి. తగ్గేప్పటికీ ప్యాంట్ బకెల్కి తగిలి ఇది రెండోది మళ్ళీ పొట్టలో పొచ్చేప్పటికి మళ్ళీ చూసేప్పటికీ కొంచెం వంకర కనపడింది. ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. తెలియదు ఆయన ఎక్కువగా ప్రయత్నం చేశాడు, తెలియదు నాకైతే ఏం జరగలేదు. సేఫ్గానే ఉన్నాను. మనిషి అయితే బలవంతపేట సంబంధించినటువంటి మనిషి గుర్తుపట్టాను అతను. ఈలోపు గన్మెన్లు పట్టుకున్నారు, పోలీసులు ఈలోపు పరిగెత్తుకు వచ్చారు, అందరు కలిసి తీసుకున్నారు. నాకైతే క్షేమంగా ఉన్నాను, ఏమీ జరగలేదు. ఈరోజు ఉదయం గౌరవ మంత్రివర్యులు పేరు నాని గారు వాళ్ళ అమ్మగారి సెరమోనీ కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తుండగా ఒక వ్యక్తి ఆయన మీద ఒక టాపీ పట్టుకుని దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చారన్నారు. దాని మీద దర్యాప్తు ప్రారంభించాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం.